తెలుగు తెర మొదటి తరం స్టార్ హీరోలైన నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళ సినీ కెరియర్లు పద్నాలుగు సినిమాల్లో కలిసి నటించారు తొలిసారి వీరిద్దరూ పల్లెటూరు పిల్ల సినిమాలో కలిసి నటించారు చివరిగా సత్యం శివం సినిమాలో నటించారు ప్రపంచ సినీ చరిత్రలో ఇద్దరు అగ్ర హీరోలు ఇన్ని సినిమాల్లో కలిసి నటించలేదు ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ నటవారసుడిగా బాలకృష్ణ అక్కినేని నట వారసుడిగా నాగార్జున సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రికు తగ్గ తనయులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఇక వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కలిసి నటించలేదు కానీ వీళ్ళిద్దరూ కలిసి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటించిన గుండమ్మ కథను రీమేక్ చేద్దామనుకున్నారు కానీ ఆ తర్వాత అది వర్కౌట్ కాలేదు ఎన్టీఆర్ వారసులు బాలకృష్ణ నాగార్జున కలిసి నటిస్తే చూడాలని ఎప్పటి నుంచో అభిమానులు కోరుకుంటున్నారు బాలయ్యకు అక్కినేని నాగేశ్వరరావు అన్నా వారి కుటుంబ సభ్యులు అన్నా ఎంతో అభిమానం అక్కినేనికి ఆప్యాయంగా బాబాయ్ అని పిలిచేవారు బాలకృష్ణ అక్కినేనితో కలిసి భార్యాభర్తలు బంధం గాంధీవం చిత్రాల్లో కలిసి నటించారు బాలయ్య నాగార్జునకు కూడా నందమూరి ఫ్యామిలీ అంటే అభిమానం హరికృష్ణతో కలిసి సీతారామరాజు సినిమాలు నటించారు నాగార్జున బాలకృష్ణతో చేయాలనుకున్నారు కానీ కుదరలేదు ఆ మధ్య గుండమ్మ కథ సినిమాను వీరితో చేస్తే ఎలా ఉంటుందని కొందరు నిర్మాతలు ఆలోచన చేశారు కానీ కుదరలేదు నాగార్జునతో కలిసి నటించడానికి అభ్యంతరం లేదని బాలకృష్ణ అదే విషయాన్ని నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చారు కూడా రెండు వేల పదకొండులో వీరిద్దరితో ఓ సినిమా తీయడానికి ప్రయత్నం జరిగింది ఆ సంవత్సరం మలయాళంలో మోహన్ లాల్ సురేష్ గోపి దిలీప్ శరత్ కుమార్ తదితరులు నటించిన క్రిస్టియన్ బ్రదర్స్ సినిమా రిలీజ్ అయి ఘన విజయం సాధించింది ఆ ఏడాది మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లను ఈ చిత్రం సాధించింది దాంతో రీమేక్ హక్కుల కోసం తెలుగు నిర్మాతలు పోటీ పడ్డారు చివరికి ఫ్యాన్సీ రేటును ఇచ్చి హక్కులను కొన్నారు నిర్మాత బెల్లంకుండా సురేష్ అన్నదమ్ముల కథతో రూపుదిద్దుకున్న ఆ చిత్రానికి జోషి దర్శకత్వం వహించారు ఈ కథాంశం తెలుగులో బాగుంటుందని నిర్మాత బెల్లంకుండ సురేష్ భావించారు బాలకృష్ణ నాగార్జున అంతవరకు కలిసి నటించలేదు కనుక వీరిద్దరితో తొలి సినిమా తీసిన ఘనత తనకే దక్కాలని సురేష్ ప్రయత్నాలు ప్రారంభించారు మొదట బాలయ్యను ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో నాగార్జునను కలిశారు ఆయన కూడా సరేనన్నారు అగ్ర హీరోలు ఇద్దరు ఓకే చెప్పడంతో ఆనందంగా అడుగు ముందుకేశారు దర్శకుని ఎంపిక చేయడమే ఇక మిగిలింది ఆ సమయంలోనే ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది రకరకాల కారణాల వల్ల అడుగు ముందుకు పడలేదు బెల్లంకుండా ఎంతో ప్రయత్నించారు కానీ కుదరలేదు ఇక క్రిస్టియన్స్ బ్రదర్స్ సినిమా గురించి మర్చిపోమని మరో కథ తయారు చేయమని సురేష్ కు చెప్పారు బాలయ్య మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన స్వీఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్